నమస్కారం అండి, నా పేరు జి రవికుమార్, కరిగేనపల్లి విలేజ్ కుందిరిపి మండలం అనంతపురం డిస్ట్రిక్ట్ అండి మాది. నమస్కారం అన్న. మన గ్రామం కొరకు వ్యవసాయ శాఖ వాళ్ళు 12 లక్షలు నిధులు ఇవ్వడం జరిగింది. 6 లక్షలు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది, ఇంకా 6 లక్షల రూపాయలు మనము సిండికేట్ బ్యాంకుకు కంతుల వారీగా చెల్లించాల. ఆ 12 లక్షల నిధులతో ఏమేమి వ్యవసాయ పరికరాలు కొన్నానో చూస్తాం రండి. ట్రాక్టర్ ఒకటి. ఆ నిధులతో మనం ట్రాక్టర్ కొన్నాం. ట్రాక్టర్ ద్వారా అన్ని వ్యవసాయానికి ఉపయోగించేది రోటావేటరు, తర్వాత 5 మడకలు, టిల్లారు, గుంటక, దమ్ము కొట్టేదానికి అన్నిటికీ ట్రాక్టర్ ఉపయోగపడుతుంది. ఈ రోటావేటర్ ద్వారా మనం భూమిని చదరంగా చేయడము, తర్వాత ఉన్న గడ్డి, ఏదైనా గడ్డి, ఏదైనా మట్టి ఏదైనా ఉంటే అదంతా నీట్గా పరచడం జరుగుతుంది ఈ రోటావేటర్ ద్వారా. ఇది ఆటోమేటిక్ సీడ్ డిల్లర్. దీని ద్వారా కందులు కానీ, వేరుశెనగ కానీ, ఆముదం కానీ అన్నీ ఇచ్చుకోనొచ్చు, అన్ని విత్తనాలు ఇచ్చుకోనొచ్చు. అందుకు దానికి బాగా పనిచేస్తుంది ఇది. ఇది మల్టీక్రాప్ థ్రెషర్. దీని ద్వారా మనం రాగులు, మొక్కజొన్నలు, ఆముదము ఇలాంటివన్నీ దీని ద్వారా నూర్పడి చేసుకోవచ్చు. ఇది గ్రౌండ్నట్ థ్రెషర్. ఇది ఈ థ్రెషర్ ద్వారా ఓన్లీ మనము వేరుశెనగ మాత్రమే దీన్ని ఉపయోగించుకునేదానికి యూజ్ అవుతుంది. ఇది ఒక ఎకరాకి ఒక గంట సేపుకి ఒక ఎకరాలో పండిండే కట్టె అంత ఒక గంట లోపలే మనము దీని ద్వారా నుర్పడి చేసుకోవచ్చు. ఇది బిడ్డల గుంటగా అంటారు దీన్ని. ఈ బిడ్డల గుంట ద్వారా అన్ని బోదులు బెడ్లు తోలితే దీనికి టమోటా నారు కానీ, తర్వాత మిరప కానీ ఇలాంటివి ఆ బిడ్లపై నాటితే దాన్ని వేరలు ఎక్కువ దిగి బాగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు పంపు కావాలా, వేరుశెనగ మందు కొట్టాలి అయ్యన్నా? సరే లేప్ప, ఇస్తానులే. ఏం పేరు? హనుమంతరాయుడు. ఎన్ని ఎకరాలు ఉంది? 5 ఎకరాలు. ఒక రోజుకి బాడిగ వచ్చేసి 100 రూపాయలు. అట్లే కానీ లేనా? జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసుకురావాలా. అట్లే కానీ లేదు. వేస్తానన్నా. జాగ్రత్త. అక్కడ పెట్టి హనుమంతరాయుడు. లెక్క రైతులకు ఇవన్నీ ఉపయోగపడే వస్తువులను తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.